నోట్ల రద్దుపై జాతీయ రాష్ట స్థాయిలో నిరసన తెలుపుతామని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీని కలిశారు. రాష్టంలో పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ఆయనకు వివరించారు. దేశవ్యాప్తంగా ఈ అనాలోచిత నిర్ణయంపై నిరసన తెలియజేయబోతున్నాం. అదేవిధంగా కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లు కూడా ప్రభుత్వాన్ని ముందు పెడుతున్నాం. ఒకటి, ఇప్పుడు రబీ పంటకి మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ 20% అదనంగా ఇవ్వాలని, రైతు కూలీలకి గ్యారంటీడ్ వర్క్ డేస్, గ్యారంటీ పనిదినాలు 100 నుంచి 200 పెంచాలని, చిన్న వ్యాపారులకి సేల్స్ ట్యాక్స్ లో, ఇన్కమ్ ట్యాక్స్ లో వాళ్లు పడ్డ ఇబ్బందులకి 50% రిబేట్ ఇవ్వాలని, ఒక్కో కుటుంబంలో ఒక్కో మహిళకి 25,000 రూపాయలు ఈ ప్రభుత్వం డిపాజిట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ సైన్యానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక ధైర్యం ఇచ్చినట్టు, డరో మత్, కాంగ్రెస్ సాథ్ హే ఆప్కే అని ఇచ్చిన మెసేజ్ తో కాంగ్రెస్ పార్టీ ఒక నూతన ఉత్సాహంతో మేము ప్రజల మధ్యలో పోతున్నాం. ఇవాళ 62 దినాల నుంచి పడుతున్న ఇబ్బందిని, ప్రజల ఇబ్బందులను తొలగించినందుకు, ప్రజలకు సహకరించినందుకు, ప్రజలను అవేర్నెస్ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్కు తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రజల ముందుకు సంక్రాంతి తర్వాత 18th నుంచి ప్రజల ముందు